స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఒక వేదిక మీదకొచ్చి ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దుర్మార్గపు పరిపాలన అంతమొందించడం కోసం ముఖ్యంగా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడం కోసం చేతిలో చేయి వేసుకుని అద్భుతమైనటువంటి పొత్తు ఏర్పరచుకుని ఇవాళ మొట్టమొదటిసారిగా తాడేపల్లి గురువు లాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఉమ్మడి సభను ఏర్పాటు చేసుకుని దానికి తెలుగు జన విజయ కేతనం అనేటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీదకి కలిసి రాబోతున్నటువంటి కృష్ణార్జునులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిద్దరికీ కూడా మనందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. వారందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు మాట్లాడతారు. అందరూ సావధానంగా వారిచ్చేటువంటి దిశా నిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి శపథంతో ఈ సభా వేదిక నుంచి బయటికి వెళ్లాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు, ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా